కర్నూల్ జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ పై అపోహలు వేడాలని డాక్టర్ సుబ్బారాయుడు అన్నారు. ముందుగా కలుదేవకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభించడం జరిగిందని, అయితే మన మండలంలో ఇప్పటి వరకు సుమారుగా 3000 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని కలగలేదని తెలిపారు. వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అయి ఇమ్యూనిటీని పెంచుతుందని తెలిపారు. మరియు తమ యొక్క సిబ్బందికి, ఆశా వర్కర్స్ కి ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ గురించి అవగాహన చేయడం జరిగింది. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చని అన్నారు. సలహాగా ముందుకు వెళ్ళి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి మీకోసమే ఇదంతా. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా కాదు అని కాదు, కానీ కరోనా వచ్చినా కూడా నిన్ను చంపేంత అయితే కాదు, మనిషిని చంపేంత కరోనా అయితే కాదు. కరోనా వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ యాంటీబాడీస్ నెక్స్ట్ మీకు కరోనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేసి దాన్ని నిన్ను చంపనీయకుండా చేయగలుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. సో అందరూ సదాగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనకి కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది జనవరి 16న స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 3000 మందికి మనం వ్యాక్సిన్ వేయించాము. ఇంతవరకు నేను వేసిన 3000 మందిలో కూడా ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదు. సో ఎవరు అపోహలు పెట్టుకోవద్దండి, స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నాను.